ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల సమీక్ష కోసం రేపు జరగనున్న సిడబ్ల్యూసి భేటీలో సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్న సీఎం మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి త్రిపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. త్రిపాల్ చెప్పండి, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలతో చర్చించే అవకాశం ఉంది? పరదీప్, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాసేపట్లో వెళ్లనున్నారు. రేపు సాయంత్రం జరగనున్న సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొంటారు. అంటే భారతదేశం అంతటా జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసుకోవడానికి జరుగుతున్న ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఈ సిడబ్ల్యూసి మెంబర్లు, అట్లాగే శాశ్వత మెంబర్లు కూడా ఉన్నారు. వారు కూడా ఢిల్లీకి కొంతమంది రాత్రికి, కొంతమంది రేపు మార్నింగ్ బయలుదేరినారు. స్పెషల్ ఇన్వైటీ గా వంశీ చంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్రెడ్డి బయలుదేరాల్సి ఉంది. అదేవిధంగా పర్మనెంట్ మెంబర్ గా అంటే సిడబ్ల్యూసి శాశ్వత సభ్యుడిగా దామోదర్ రాజరెడ్డి అమ్మ ఉన్నారు. ఈయన కూడా సాయంత్రం కానీ రేపు కానీ ఢిల్లీ బయలుదేరి వెళ్లే అవకాశం ఉండాలి. అదేవిధంగా దీపాదాస్ మున్సి, అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న దీపాదాస్ మున్సి కూడా సిడబ్ల్యూసిలో ఒక సభ్యురాలుగా ఉన్నారు. కాబట్టి ఆమె కూడా సాయంత్రం రేపు గారు బయలుదేరే అవకాశం ఉండాలి. వీళ్ళ ముగ్గురితో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి సాయంత్రం 5:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ చేరిన తర్వాత ఈ రోజు రాత్రి కానీ లేకపోతే రేపు ఉదయం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8, అదేవిధంగా కాంగ్రెస్ కు 8 రావడము, అసలు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు పలకడం వల్ల, బీజేపీకి ఓట్లను బదిలీ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీట్లు తగ్గాయని చెప్పి వివరించే అవకాశం ఉండాలి. అదేవిధంగా ఏ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది, తదితర అంశాల పూర్తిగా కూడా కాంగ్రెస్ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా పిసిసి అధ్యక్ష పదవి ఈ నెల 27వ తేదీతో అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియామకం అయ్యి ఈ నెల 21 3 సంవత్సరాలు పూర్తి కానుంది. అంటే 21 తర్వాత కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉండాలి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావన వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉండాలి. ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా నియామకం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తారన్న దాని కూడా చర్చించే అవకాశం ఉంది. మరొకవైపు మంత్రివర్గం మొత్తం 6 మంది మంత్రులకు సంబంధించి విస్తరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే మంత్రివర్గంలో చేరేదానికి చాలా మంది ఎమ్మెల్యేలు ఔత్సాహికులుగా ముందుకు వస్తున్నారు. కానీ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని 6 మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఈ 6 మంత్రి 6 కూడా సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని తీసుకొని ఉన్నారు. అందుకు కావాల్సిన కసరత్తు ఇప్పటికే కొనసాగి ఉండాలి. ఇంకా కాంగ్రెస్ పెద్దల సలహాలు సూచనలు తీసుకొని కూడా కసరత్తు చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇద్దరికి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉండగా, మరో ఇద్దరికి బీసీ సామాజిక వర్గానికి, ఇంకొకరికి ఎస్టీ సామాజిక వర్గానికి, ఒకరికి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. అంటే మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నందున కాంగ్రెస్ పెద్దలతో సమీక్షించిన తర్వాత, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చాలా రోజులుగా వేచి చూస్తున్నంటే అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, ఇక పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు, చాలా మంది కష్టపడి పనిచేశారు, ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేశారు. వీరందరికీ కూడా పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులను ఇచ్చేదానికి కూడా ప్రభుత్వము చొరవ చూపుతుంది. ఇప్పటికే 37 నామినేటెడ్ పదవులకు సంబంధించిన చైర్మన్లను ఇప్పటికే నియమించి ఉండాలి. దీనికి ఇది కాకుండా మరొక 100కు పైగా
నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సింది. దానికి సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రధానమైన కీలకమైన కమిషన్లు కూడా ఏర్పాటు చేసింది. సమాచార కమిషన్ తో పాటు విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్, ఇట్లా 4-5 రకాల కమిషన్లు కూడా ఏర్పాటు చేయాల్సింది. దీనికి ఎలాంటి నాయకులు ఎంచుకోవాలి, ఎవరు ఎంచుకుంటే బాగుంటుంది, తదితర అంశాల మీద కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాల మీద ముఖ్యమంత్రి కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం సిడబ్ల్యూసీ సమావేశం అయిపోయిన తర్వాత తిరిగి రేపు రాత్రికి ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ సిడబ్ల్యూసీ సమావేశము పూర్తయ్యేటప్పటికి కూడా ఆలస్యం అయినట్టుగా ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయని. ధన్యవాదాలు త్రిపాల్.